నమస్తే ఈరోజు మన ఛానల్లో బ్లౌజ్ కటింగ్ ఫుల్ కటింగ్ చూపిస్తున్నాము ఇది లాస్ట్ వీడియోలో చూపించినట్టు నడుం బెల్ట్తో కొలత కాకుండా చెస్ట్ లూజు చంక కింద భాగంలో తీసుకొని ఇది కొత్త వెరైటీ కటింగు మీకు ఆరు కటింగ్లు అన్నాము ఇప్పుడు చూడండి ఇది ఇంకో కటింగు ముందు మార్జిన్ గీసుకోవాలి ఎందుకంటే అన్లెవల్ ఉంటుంది కాబట్టి ఒక పావించి మార్జిన్ గీసుకొని మనము ఇప్పుడు బ్లౌజు చెస్ట్ లూజు ఎలా చూసుకోవాలనేది చూడండి చంక క్రింది భాగంతో ముందు రివర్స్ చేసుకోవాలి రివర్స్ చేసుకుంటేనే మనకు ఖర్చుతోటి నీట్గా అర్థమవుతుంది చూడండి ఖర్చు వదిలేసి చంక కింద భాగంతో మెడ బ్యాక్ నెక్ మెడ కింద నుంచి రెండవ వైపు చంక భాగం వరకు తీసుకోవాలి ఇది 22 ఇంచ్ ఉంది చెస్ట్ లూజు 22 ఇంచ్ ఉంది గమనించండి ఖర్చు కాకుండా 22 ఇంచ్ ఉంది 22 ఇంచ్ని మనము ఇది డబల్ పొర కాబట్టి సెంటర్ చేసుకొని 11 ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి తర్వాత ఖర్చుకి 1.5 ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి ఖర్చుకి 1.5 ఇంచ్ కరెక్ట్ కొలత వచ్చి మనకి 11 ఇంచ్ అంటే 11 11 22 ఇంచ్ ఈ మార్కింగ్ కలుపుతూ ముందు ఒక లైన్ గీసుకోవాలి ఇది వచ్చి మనకి ఖర్చుకి స్టిచ్చింగ్ మార్కింగ్ అన్నమాట స్టిచ్చింగ్ పాయింట్ మార్కింగ్ ఈ రెండు కూడా మనము స్టిచ్చింగ్ పాయింట్ మార్కింగ్ ఖర్చు మార్కింగ్ మనము లైన్ గీసుకున్నాము ఇప్పుడు బ్లౌజు లెంత్ ఎంత ఉంది అనేది మనకి చూడాలంటే రివర్స్ చేసుకొని షోల్డర్ దగ్గర నుంచి నడుం పట్టి దిగువ భాగం వరకు మనము కొలుచుకోవాలి ఇది వచ్చి మనకి 17 ఇంచ్ ఉంది 1 ఇంచ్ వచ్చి కుట్లతో కలుపుకొని 18 ఇంచ్ పెట్టుకోవాలి 18 ఇంచ్ పెట్టుకొని నడుం కొలత మనము బాడీ కొలత తీసుకునేటప్పుడు మరి లాగకూడదు ఇప్పుడు మనకి ఆర్మ్ రౌండ్ కొలత తీసుకుంటున్నాము ఇది వచ్చి చంక కింద భాగం నుంచి నడుం బెల్ట్ దాకా తీసుకొని అక్కడ మార్కింగ్ చేసుకొని ఒక లైన్ గీసుకోవాలి ఇది ఆర్మ్ రౌండ్కి కింద వస్తుంది ఇలా మనము మార్కింగ్ పాయింట్ల దగ్గర ఒక లైన్ గీసుకోవాలి ఇప్పుడు బ్యాక్ నెక్ ఎలా మార్కింగ్ చేసుకోవాలని చూడండి నడుము దగ్గర నుంచి మెడ మధ్య భాగం వరకు 1 ఇంచ్ మార్జిన్ పెట్టుకొని మనం మార్కింగ్ చేసుకున్నామంటే బ్యాక్ నెక్ ఎంత డీప్ అనేది మనకి కరెక్ట్గా వస్తుంది బ్యాక్ నెక్ కటింగ్ కూడా మనము బ్లౌజ్తోనే చేసుకోవచ్చు మామూలుగా బాక్స్ గీసి 1 ఇంచ్ లో తీసుకొని మనం కటింగ్ చేస్తాం అలా కాకుండా ఇప్పుడు బ్యాక్ నెక్ కింది భాగం మార్కింగ్ పాయింట్ కాడి నుంచి షోల్డర్ పాయింట్ వరకు నెక్ని బ్లౌజ్ని చదరంగా పెట్టుకొని నెక్ బ్యాక్ నెక్ ఏ షేప్ ఉందో ఆ షేప్లో క్లాత్ మీద పరుచుకొని మరీ లాగినట్టు కాకుండా లూజ్ కాకుండా ముడతలు లేకుండా కరెక్ట్ షేప్ వచ్చేటట్టు గీసుకోవాలి మనము ఒక 1/2 ఇంచ్ కుట్లకు పెట్టున్నాం కాబట్టి కింద మార్జిన్ సరిపోతుంది ఇక్కడ ఒక 1/2 ఇంచ్ కుట్లకి మార్జిన్ పెట్టుకొని ఈ రౌండ్ షేప్ గీసుకోవాలి ఇలా గీసుకున్నామంటే బ్లౌజ్ ఆది పెట్టుకొని కరెక్ట్గా మనకి షేపు కరెక్ట్గా వస్తుంది మీరు బిగినర్స్ కాబట్టి ఈ పద్ధతి మీకు ఎంతో సులువు ఇలా 3 ఇంచ్ నెక్ పాయింట్ వచ్చి 3 ఇంచ్ దగ్గర ఒకటి మార్కింగ్ చేసుకొని అక్కడి నుంచి మనము కరువు తిప్పుకోవాలి చూడండి 3 ఇంచ్ ఉంది 3 ఇంచ్ కాడ మార్కింగ్ తీసుకొని లైట్గా కరువు తీసుకోవాలి కరువు తీసుకునేటప్పుడు గమనించండి ఈ నెక్ కరువు తీసుకోవడం డిఫరెంట్ స్టైల్లో తీస్తూ ఉన్నాం మనం మామూలుగా కొంచెం స్ట్రైట్గా వచ్చి 1.5 ఇంచ్ తీస్తాము ఇప్పుడు షోల్డర్ వచ్చి 3 ఇంచెస్ నెక్ పాయింట్ నెక్ 3 ఇంచెస్ షోల్డరు 3 ఇంచెస్ పెట్టుకొని ఆర్మ్ రౌండ్ కింది భాగం వరకు ఒక లైన్ గీసుకోవాలి ఇప్పుడు మనకి ఆర్మ్ రౌండ్ వస్తుంది ఆర్మ్ రౌండ్ వచ్చి ఖర్చు వదిలేసి 1 ఇంచ్ నుంచి మనము వదిలి అక్కడి నుంచి
కరువు తిప్పుకోవాలి. ఇప్పుడు చూడండి ఈ కరువు కరెక్ట్గా వచ్చింది. ఇలా మీరు బ్యాక్ నెక్ పాయింట్లు ఎంత ఈజీగా తేలిగ్గా గుర్తుపెట్టుకోవచ్చో చూశారు కదా. ఇప్పుడు మనము పెచ్చుకు పావించి మార్జిన్ గీసుకున్నాం కదా, ఆ మార్జిన్ కాడి నుంచి కటింగ్ చేసుకుంటూ బ్యాక్ నెక్ పూర్తిగా ఇచ్చిన లైన్స్ ప్రకారం లైన్లలోనే కట్ చేసుకోవాలి. ఇది మీరు కొత్త కాబట్టి ఈ కటింగు పేపర్ మీద ఇదే మెజర్మెంట్స్ పెట్టుకొని మీరు ఒకటికి ఒక 10 పేపర్లు న్యూస్ పేపర్లు కట్ చేసుకున్నారంటే మీకు ఈ కటింగ్ బాగా వస్తుంది. ఈ కటింగ్ చాలా పర్ఫెక్ట్గా బాగా జాకెట్ ఎక్కడ ముడతలు రాకుండా చాలా చక్కగా ఉంటుంది. మీకు స్టిచ్చింగ్ కూడా నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాము. ఇప్పుడు బ్యాక్ నెక్ కటింగ్ చేస్తున్నాము. మన సేవా సంస్థలో దాదాపు 25 కోర్సుల్ని వరుసగా అప్లోడ్ చేస్తున్నాము. గత 22 సంవత్సరాలుగా మహిళల కోసము, ఉమెన్ ఎంపవర్మెంట్ కోసమే మేము ఈ 25 కోర్సుల్ని కూడా ఉచితంగా ఎటువంటి ఫీజు లేకుండా మహిళలకి మా సొంత డబ్బుతోనే శాలరీస్ ఇచ్చి సొంత భవనంలోనే ఈ సంస్థ నిర్వహిస్తున్నాము. మా దగ్గర ఈ టైలరింగ్ కోర్సులు, బ్యూటీషియను ఇలా 25 కోర్సుల్లో శిక్షణ పొందిన వాళ్ళు చాలామంది స్వయం ఉపాధి పొంది వాళ్ళ ఫ్యామిలీస్ చాలా సంతోషంగా ఉన్నాయి. వయసుతో సంబంధం లేకుండా మేము 18 to 50 ఇయర్స్ వరకు కూడా మనము నేర్పిస్తాము ఈ కోర్సులన్నీ. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ అయింది. మనము స్టిచ్చింగ్ పాయింట్ కాడ ఒక కట్ పెట్టుకోవాలి, ఎందుకంటే ఆ కట్ బ్యాక్ సైడ్ కూడా మనకి డ్రాయింగ్ లేదు కాబట్టి కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఎల్బో హ్యాండ్స్ ఇవి కొంచెం లాంగ్ కాబట్టి మనకి క్లాత్ సరిపోలేదు. ఆ క్లాత్ని జాయింట్ కనిపించకుండా ఎట్ట కట్ చేయాలో చూడండి. కరెక్ట్గా కింది పొర వచ్చి మనము స్టిచ్చింగ్ పాయింట్ ఖర్చుతోటి పెట్టుకున్నాము, తగ్గిన పొర పైన పెట్టుకున్నాము. అది ఎలా కొలవాలో చూడండి. ఇప్పుడు 13 ఇంచెస్ హ్యాండ్స్ అంటే కొంచెం లాంగ్ హ్యాండ్స్, ఎల్బో హ్యాండ్స్ కాబట్టి 13 ఇంచెస్. ముందు మార్జిన్ తీసుకోవాలి. మార్జిను మీరు కరెక్ట్గా ఉంటే తప్ప కొంచెం పెచ్చు తగ్గులు ఉంటే మార్జిన్ తీసుకుంటేనే మీకు కరెక్ట్ చూడండి. కింద పొర లోపలికి ఉంది, పై పొర కరెక్ట్గా ఉంది. ఇలా ఈ మార్జిన్ తీసుకొని కరెక్ట్ చేసుకోవాలి, లేకపోతే హ్యాండ్ ఒకటి పొడుగు ఒకటి పొట్టి వస్తుంది, అన్ లెవెల్ వస్తుంది. ఇలా మనము బ్లౌజ్ని రివర్స్ చేసుకోవాలి. హ్యాండ్ కూడా ఏ కొలత అయినా సరే మనము వెనుక వైపు నుంచే లూజ్ తీసుకోవాలి, లెంత్ ముందు వైపు నుంచి తీసుకున్నా కూడా సరిపోతుంది. ఇప్పుడు మనము బ్లౌజ్ లెంత్ ఎంత ఉందనేది మనం కరెక్ట్గా పెట్టుకోవాలి. ఇది 12 ఇంచ్ ఉంది, 1 ఇంచ్ వచ్చి పుట్లకి 13 ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. 13 ఇంచ్ దగ్గర లైన్ గీసుకున్నామంటే ఇప్పుడు బ్లౌజు హ్యాండ్ రివర్స్ చేసుకొని ఎల్బో దగ్గర ఎంత ఉంది లూజు, సెంటర్లో ఎంత ఉంది అనేది కరెక్ట్గా కొలుచుకోవాలి. రివర్స్ చేసుకుంటేనే మనకి నీట్గా వస్తుంది. చూడండి చంక కింద భాగంలో లూజు 8.5 ఇంచ్ ఉంది ఖర్చు కాకుండా, బ్లౌజు కింది భాగంలో 7 ఇంచ్ ఉంది అంటే ఖర్చు కాకుండా స్టిచ్చింగ్ పాయింట్ వరకు 7 ఇంచెస్ ఉంది. ఇప్పుడు మనము 8.5 ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి, 7 ఇంచెస్ మార్కింగ్ చేసుకోవాలి. 7 ఇంచెస్ వచ్చి అడుగు భాగంలో బ్లౌజ్కి, 8.5 ఇంచ్ వచ్చి మధ్య భాగంలో మనము మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మీకు ఖర్చు ఎంత పెట్టుకోవాలి, ఖర్చుకి పాయింట్ ఎట్ట మనం మార్కింగ్ చేసుకోవాలి చూడండి. బ్లౌజు కింద పట్టి కాడి నుంచి చంక దిగువ వరకు మనము ఖర్చుతోటి పెట్టుకొని ఇప్పుడు మార్కింగ్ చేసుకుంటాం. స్టిచ్చింగ్ పాయింట్ ఒక మార్కింగు, ఖర్చు పాయింట్ ఒక మార్కింగు చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇది క్లాత్ తగ్గింది కాబట్టి జాయింట్ వేసిన తర్వాత మళ్ళీ మీకు కరెక్ట్గా ఖర్చు ఎంత పెట్టుకునేది కూడా మీకు వస్తుంది, ఎందుకంటే ఒక పొర మాత్రమే మనకు కరెక్ట్గా ఉంది. ఇప్పుడు కరువు తిప్పుకోవాలి. ఈ కరువు కూడా చంక నుంచి షోల్డర్ వరకు
తిప్పుకోవాలి. షోల్డర్ దగ్గర 1 ఇంచ్ వదలాలి. సంఖ కింద భాగంలో 1 ఇంచ్ వదిలి మధ్య భాగంలో లైట్గా కరువు తీసుకుని ఇలా కట్ చేసుకోవాలి. ఇవి ఎల్బో హ్యాండ్స్ చూడండి. కొంచెం పెచ్చు తగ్గులన్నీ కూడా తీసుకుంటే హ్యాండ్స్ రెడీ అని. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ పాయింట్ కాడ ఒక కట్టు పెట్టుకోవాలి. షోల్డర్ కాడ కూడా ఒక కట్టు పెట్టుకోవాలి. పెట్టుకుంటే మనకు కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. ఇప్పుడు లో తీసుకుంటున్నాము. లో వచ్చి స్టార్టింగు సన్నగా తీసుకొని మధ్యలో 1/2 ఇంచ్ పెట్టి తేలుతూ చంక కింద భాగంకి రావాలి. అప్పుడే మనకి కరెక్ట్గా లో వస్తుంది బ్లౌజ్కి. తర్వాత ముడతలు రాకుండా కూడా బ్లౌజు నీట్గా ఉంటుంది. ఇప్పుడు మనం లో తీసుకున్న కాడ ఒక కట్టు, షోల్డర్ పాయింట్ కాడ కూడా కరెక్ట్గా, అంటే మనం జాయింట్ వేసుకోవాలి కాబట్టి స్టిచ్చింగ్ పాయింట్ కాడికి మడుచుకొని మనం ఎంత జాయింట్ వేయాలనేది చూసుకొని షోల్డరు దగ్గర కూడా మనం మార్కింగ్ చేసుకున్నామంటే నీట్గా జాయింట్ వేసేటప్పుడు మనకి కరెక్ట్గా వస్తుంది. మనం ఆ పీసు జాయింట్ ఎలా వేయాలనేది మీకు స్టిచ్చింగ్ అప్పుడు కరెక్ట్గా చూపిస్తాము. ఇప్పుడు హ్యాండు పూర్తయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్, మామూలుగా బ్యాక్ పార్ట్లో 2 ఇంచెస్ మడుచుకొని మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తాము. కానీ ఈ కటింగు అలా కాదు. మీకు బ్యాక్ పార్ట్ పేస్ట్ చేసుకొని బెల్ట్ మనము మార్కింగ్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ షేప్ తీస్తాం. చూడండి, మీకు ఫ్రంట్ పార్ట్ హుక్స్ పట్టి వైపు నెక్ కొలుచుకున్నాము. ఆ నెక్ కూడా ఈ నెక్ బ్యాక్ నెక్కాలే మనము బ్లౌజు షోల్డర్ కాడ నుంచి ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న పాయింట్ వరకు పెట్టుకొని లైట్గా 1/2 ఇంచ్ మార్జిన్ పెట్టుకొని షేప్ గీసుకోవాలి. ఇది బ్యాక్ నెక్ అంటే ఫ్రంట్ నెక్ లోతు తక్కువ కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా చేసుకోండి. ఇప్పుడు చూడండి 6 ఇంచెస్ వచ్చింది మనకు బ్యాక్ నెక్, 6 ఇంచెస్ వచ్చింది. 6 ఇంచెస్ కాడ ఒక మార్కింగ్ చేసుకొని ఇప్పుడు మీకు ఈ బ్లౌజ్ కటింగ్లో షేప్ పట్టి మనం ఎలా బేస్ చేసుకుంటాం అనేది కూడా ఇది కొత్త రకం వెరైటీ. చూడండి, లాస్ట్ క్లాసెస్లో చెప్పినట్టు కాదు. లాస్ట్ క్లాసెస్లో మనము ఫ్రంట్ పార్ట్ పైన బ్యాక్ పార్ట్ పెట్టి మార్క్ చేసేసాం. ఇప్పుడు చూడండి షేప్ బెల్ట్ మార్కింగ్ చేసుకుంటున్నాము. షేప్ బెల్ట్ మనము బ్యాక్ పార్ట్ పెట్టుకొని మార్కింగ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు చంక కింద షేప్ బెల్ట్ కూడా నడుము దగ్గర మార్కింగ్ చేసుకుంటున్నాము. ఈ 2 మార్కింగ్లు బేస్ చేసుకొని మెయిన్ డాట్ గుర్తుతోటి మనము ఇది షేప్ బెల్ట్ ఎంత అనేది మడుచుకుంటాం. మళ్ళీ అది 2 ఇంచ్ రావచ్చు, 2.5 ఇంచ్ రావచ్చు, కానీ మార్కింగ్ మాత్రము బ్లౌజ్లో షేప్ బెల్ట్ పెట్టుకొని మనము మార్కింగ్ చేసుకుంటున్నాము. ఇప్పుడు మెయిన్ డాట్ మనము మార్కింగ్ చేసుకొని ఈ పాయింట్ని బేస్ చేసుకొని మనం షేపు తీసుకోవాలి. నడుం కింద షేప్ బెల్ట్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకున్నాము. హుక్స్ పట్టి కాడ ఒక మార్కింగ్ పెట్టుకున్నాము. ఇప్పుడు మెయిన్ డాట్ గుర్తుపెట్టుకుంటున్నాము. మెయిన్ డాట్ చూడండి, మెయిన్ డాట్ ఉండేదానికంటే కూడా 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలి. ఎందుకంటే కుట్లకి ఖర్చుకి ఈ మెయిన్ డాట్ పెట్టుకునేటప్పుడు కూడా మీరు గమనించండి, మరీ లాగకూడదు, మరీ లూజ్ వదలకుండా చదరంగా తీసుకొని షోల్డర్ కాడ నుంచి మనము మార్కింగ్ చేసుకోవాలి 1/2 ఇంచ్ పెట్టుకొని. ఈ 3 పాయింట్లని మనము బేస్ చేసుకొని కరువు తిప్పుకోవాలి. ఇలా కరువు తిప్పుకున్నామంటే కరెక్ట్గా షేప్ బెల్ట్ కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్ షేపు మనం కరెక్ట్ చేసాం కాబట్టి ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎగ్జాక్ట్గా ఎంత ఉండేది అట్ట పెట్టి మనము మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్నామంటే మనకి ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ కరెక్ట్గా వస్తుంది. ఫ్రంట్ పార్ట్ మార్కింగ్లో మిగిలిన డాట్స్ కూడా ఎలా పెట్టాలనేది కటింగ్ అయిన తర్వాత చూపిస్తాము. మీరు మా ఛానల్లో అన్ని కోర్సులు అప్లోడ్ చేస్తున్నాము. ఇది ఒక సేవా సంస్థ, ప్రథమంగా యూట్యూబ్లోనే ఒక సేవా సంస్థ ఇన్ని కోర్సులతోటి మీకు మీ ముందుకు వచ్చి మీకు యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇవన్నీ పరిచయం చేయడం కూడా ఇదే యూట్యూబ్లోనే ఇది ప్రథమం. సేవా సంస్థ అంటే మా సేవా సంస్థ ఉపాధి చూపించే సంస్థే కానీ
తాత్కాలికంగా ప్రయోజనం పొందాలనుకునే వాళ్ళకి మాత్రం మా సంస్థ ఇది కాదు. మా సంస్థలో ఈ విద్యలన్నీ నేర్చుకొని వాళ్ళ మహిళలు వాళ్ళు షాప్స్ పెట్టుకొని చాలామంది కూడా స్వయం ఉపాధి పొందుతున్నారు. ఎన్నో వేల మందికి మేము ఇప్పటి వరకు శిక్షణ ఇచ్చాము. ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ కటింగ్ పూర్తయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్. ఫ్రంట్ పార్ట్లో మెయిన్ డాటు బేస్ చేసుకొని షేప్ తీసుకున్నాము. ఇప్పుడు హుక్స్ పట్టి కాడ వచ్చే డాట్ కూడా మనం తీసుకోవాలి. మెయిన్ డాట్ లెంత్ ఎంత పెట్టుకోవాలా అనేది మనకి ఆది బ్లౌజ్లో దాన్ని బట్టి మనం మార్కింగ్ చేసుకోవాలి. చూడండి, ఇది మామూలుగా 2.5 ఇంచి లేదా 3 ఇంచెస్ ఉంటుంది. ఇప్పుడు మనం ఆది బ్లౌజ్ పెట్టుకుని ఆది బ్లౌజ్కి ఎంత ఉందో అంతే మార్కింగ్ చేసుకోవాలి. అక్కడి నుంచి మనం మార్జిన్ పెట్టుకొని మార్కింగ్ చేసుకుంటే మెయిన్ డాటు నీట్గా వస్తుంది. ఇప్పుడు హుక్స్ పట్టి కాడ కూడా మనము వచ్చే డాట్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అది కూడా షేప్ బెల్టు దగ్గర నుంచి కొలత పెట్టుకోవాలి. ఏదైనా కూడా మార్జిన్ మాత్రం మనం 1/2 ఇంచి 1/4 ఇంచి చాలు. అంటే ఈ డాట్స్ అన్నీ కూడా మనకు మెయిన్ డాట్ తప్ప హుక్స్ పట్టి కాడ ఆర్మ్ రౌండ్ కాడ వచ్చే డాట్లు మాత్రం మనకి 1/2 ఇంచి కంటే ఎక్కువ పెట్టకూడదు. మీకు ఈ డాట్స్ అన్నీ కూడా మళ్ళీ స్టిచ్చింగ్లో ఎలా వేయాలో చూపిస్తాము. ఇప్పుడు ఫ్రంట్ పార్టు లైట్గా లో తీసుకుంటున్నాము. ఈ లోత్ ఎందుకు తీసుకుంటున్నాము అంటే ముడతలు రాకుండా, ఎక్కువ పడలేదు, లైట్గా తీసుకుంటే సరిపోతుంది. మనం తీసుకున్న తర్వాత కూడా కట్ పెట్టుకున్నాము కన్ఫ్యూజ్ కాకుండా. ఇవి ప్లెయిన్ క్లాత్లు కాబట్టి మనకి ఇబ్బంది లేకుండా ఇలా కట్స్ పెట్టుకుంటే బాగుంటుంది. ఇప్పుడు షేప్ బెల్టు, మామూలుగా షేప్ బెల్టు బ్లౌజు ఆది పెట్టుకొని కట్ చేసుకోవచ్చు. కానీ ఒక్కొక్కసారి మనకి ఫ్రంట్ పార్ట్ ఎక్కువ బ్యాక్ పార్ట్ తక్కువ, లేదంటే బ్యాక్ పార్ట్ ఎక్కువ ఫ్రంట్ పార్ట్ తక్కువ వస్తుంది. అలా కాకుండా రెండు పార్ట్లు సమానంగా రావాలా అని అంటే, ఇప్పుడు మనం చూపించినట్టు బ్యాక్ పార్ట్ పరుచుకొని దానిపైన ఫ్రంట్ పార్ట్ పెట్టి ఇప్పుడు షేప్ బెల్ట్ కానీ కరెక్ట్గా మనం తీసుకున్నామంటే మనకి రెండు కూడా కుట్టేటప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ కరెక్ట్గా వస్తుందన్నమాట. చాలామంది కుట్టేటప్పుడు అవస్థ పడుతుంటారు, ముందు పార్ట్ పక్క ఎక్కువ వచ్చింది, వెనక వైపు తక్కువ వచ్చింది అనేది. అటువంటి వాళ్ళకి ఇది చూడండి, ఈ వీడియోలో మనకి రెండు పార్ట్లు అట్ట కన్ఫ్యూజ్ కాకుండా వచ్చే టెక్నిక్ మీకు ఈ షేప్ బెల్ట్ ఇప్పుడు కట్ చేసే విధంగా చేసుకున్నారంటే మీకు కరెక్ట్గా వస్తాయి. చూడండి, ఇప్పుడు కరెక్ట్గా మనకి ఎంత లెంత్ ఉందనేది పెట్టుకోవాలి. ఇలా రెండు పరిచి మనం మార్కింగ్ చేసుకున్నామంటే మనకి చాలా కరెక్ట్గా నీట్గా కూడా వస్తుంది. చాలా బ్లౌజులు జారిపోయినట్టుంటాయి, అలా కాకుండా ఇది చాలా చక్కగా షేపు బెల్టు కానీ ఈ సైడ్ స్టిచ్చింగ్ కానీ నీట్గా వస్తుంది. ఇప్పుడు షేప్ బెల్టు మనకి ఎంత పొడవు కావాలనేది మార్కింగ్ 1 ఇంచి మార్జిన్ పెట్టుకొని మార్కింగ్ చేసుకోవాలి. 1 ఇంచ్కి ఖర్చుకి కుట్లకి కావాలి కాబట్టి 1 ఇంచి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు కింద షేప్ బెల్టు ఎంత ఉంది అనేది ఒక మార్కింగ్ చేసుకోవాలి. కింద షేప్ బెల్ట్ ఎంత ఉంది అని మార్కింగ్ చేసుకుంటే నడుము దగ్గర ఇప్పుడు మళ్ళీ బ్లౌజ్లో మనకి వచ్చే షేప్ బెల్ట్ను కూడా పేస్ట్ చేసుకొని మనము కటింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వేస్ట్ పీస్ని కట్ చేసి తీసేసుకొని లెంత్ వచ్చింది కాబట్టి నడుము దగ్గర పాయింట్ గుర్తుపెట్టుకున్నాం. నడుము పాయింట్ మాత్రం మనము బ్లౌజ్ పైన పరుచుకొని పెట్టుకున్నాం. ఎందుకంటే నడుము దగ్గరే కదా మనకి రెండు చంక కింద భాగం నుంచి నడుము వరకే మనకి రెండు పీసెస్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా కరెక్ట్గా రావాలి. ఇప్పుడు ఇది హుక్స్ పట్టి కాడ మార్కింగ్ చేసుకున్నాము, సెంటర్లో మార్కింగ్ చేసుకున్నాం. ఈ రెండు మార్కింగ్లు మాత్రమే మనము బ్లౌజ్ పెట్టుకొని కట్ చేసాము. ఇప్పుడు లైట్గా షేప్ చేసుకుంటున్నాం. మీకు నడుము దగ్గర వచ్చే బెల్ట్ మాత్రము బ్లౌజ్ మీదే పెట్టుకొని మనం కట్ చేసాం, గమనించండి. షేప్ బెల్ట్ సెంటర్ పాయింటు, హుక్స్ పట్టి కాడ పాయింట్ మాత్రమే షేప్ బెల్ట్ది కొలత పెట్టుకున్నాం. ఇప్పుడు మనకి ఈ షేప్ బెల్ట్ కానీ మనం అటాచ్ చేసామంటే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా నడుము దగ్గర కరెక్ట్గా ముడతలు లేకుండా పెచ్చుతగ్గులు లేకుండా నీట్గా వస్తాయి. ఇప్పుడు చూడండి, షేప్ బెల్ట్ ఫ్రంట్ పార్ట్ కటింగు నీట్గా రెడీ అయింది. ఇది బ్యాక్ పార్ట్ కటింగు. బ్యాక్ పార్ట్ కటింగ్ కూడా
ఫస్ట్ చూపించినట్టు నీట్గా కట్ చేసి పెట్టుకున్నాము. ఇవి ఎల్బో హ్యాండ్స్. దీనికి ఎట్లా ప్యాచ్ చేయాలనేది మీకు స్టిచ్చింగ్లో చూపిస్తాము. దయచేసి అందరూ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించే ప్రార్థన. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.